Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొత్తానికి రోడ్ ఎక్కుతున్న లోకేష్. పాదయాత్ర అంటే మనకు గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజకీయాలలో పాదయాత్రపై ఆయన అంతటి గాఢమైన ముద్రను వేశారు. పాదయాత్ర కూడా తనను నమ్ముకున్న వారిని ఎప్పుడు మోసం చేయలేదు. వైఎస్ తర్వాత మీకోసం పేరుతో చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర, ఓదార్పు పేరుతో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర వారికి అధికారాన్ని కట్టబెట్టింది. తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు, మరోసారి అధికారాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికలలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న టీడీపీకి చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు, మహానాడు, మినీ మహానాడులు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. నూతన ఉత్తేజంతో ఉన్న ఆ పార్టీ ఏ క్షణమైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా శ్రేణులను సిద్ధం చేస్తోంది. అధినేత చంద్రబాబు అందుకు తగ్గట్లుగా నాయకులను, కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న స్పందనను ప్రజల్లో ఇలాగే కొనసాగించేలా చేయాలంటే పాదయాత్ర లాంటి కార్యక్రమం అవసరమని పార్టీ అధిష్టానం భావించడంతో పాదయాత్ర ఆలోచన అంకురించింది.